నిన్నటి గేమ్ గ్రూప్ గా ఫామ్ అయ్యి విధికాన్ని గెలిపిస్తే నేటి ఎపిసోడ్ లో బాబా ఒకటే ఒక మగాడిలా గేమ్ ఆడి గెలిచారు. అయినప్పటికీ ఆయన ఆటను వేస్ట్ అంటూ హీరోని విలన చేసి విధికాన్ని తోపు అంటున్నారు పునర్రవి అండ్ బ్యాచ్. నేటి ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే డీజే సాంగ్ తో మొదలైన నేటి ఎపిసోడ్ ఎప్పటిలాగే శ్రీముఖి బాబా భాస్కర్ లు అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఇక ఎప్పటిలాగే హౌస్ లో గ్రూపులుగా గుసగుసలు మొదలయ్యాయి. హౌస్ కి కెప్టెన్ గా ఉన్న శ్రీముఖిని టార్గెట్ చేస్తూ రాహుల్ వరుణ్ లు జోకులు వేసుకోవడం మొదలు పెట్టారు. బిగ్ బాస్ హౌస్ లో లౌడ్ స్పీకర్ గా పేరొందిన శ్రీముఖి వాయిస్ ని ఉద్దేశించి ముచ్చట్లు పెట్టుకున్నారు. శ్రీముఖికి పెళ్ళైతే తన భర్త పరిస్థితి ఏంటి అని రాహుల్ వరుణ్ ని అడగడంతో ఏమో నాకేం తెలుసు పెళ్ళి అయ్యాక అలాగే అరుస్తుందేమో, అలాగే అరిస్తే వినిపించకుండా ఇయర్ ఫోన్స్ కొనుక్కుంటాడేమో అంటూ రాహుల్ సందేహాన్ని తీర్చే ప్రయత్నం చేశారు వరుణ్. ఇక పునర్నవి నన్ను ఉదయాన్నే ఎదవానే తిట్టడంతో స్టార్ట్ చేసింది, ఎందుకో తెలియడం లేదని రాహుల్ అనడంతో ఇష్టంతో తిడుతుందన్నాడు వరుణ్. నీకు ఇష్టంలో అనిపిస్తుంటే మరి నాకెందుకు కష్టంలో అనిపిస్తుంది ప్రశ్నించాడు రాహుల్. కష్టాన్ని ఇష్టపడితే కష్టం అనిపించదు బ్రో అంటూ హితోపదేశం చేశాడు వరుణ్. ఇక రాహుల్ డిటాల్ ఎక్కువ వాడేస్తున్నాడేమో నోరేసుకొని పడిపోయింది పునర్నవి. ముందు తెలుసుకొని మాట్లాడు అరవకు అంటూ లైట్ తీసుకున్నాడు రాహుల్. వాళ్ళ మధ్యన మనం ఎవరైనా వెళ్తే బిస్కెట్ అయిపోతాం, లైట్ తీసుకో అంటూ కెప్టెన్ శ్రీముఖికి సూచించింది వితిగా. ఇక వీళ్ళు సీరియస్ గా గొడవ పడుతున్నారా లేక సీరియస్ గా గొడవ పడుతున్నారా అర్థం కాక ఇంతసేపు గొడవ పడి ఇప్పుడేమో ఒకరితో ఒకరు సరదా ఆడుకుంటున్నారని బాబా వద్ద ఫీల్ అయింది కెప్టెన్ శ్రీముఖి. ఇక లోపల పునర్నవిని కాబట్టే పనిలో భాగంగా రాహుల్ ఆమెకు మసాజ్ చేశాడు. పునర్నవి అభిమాన సంఘానికి పిఏగా ఉంటా పిఆర్ఓగా ఉంటా అంటూ ఆమె చేతులు పట్టుకుని నొక్కుతూ సరసలాడాడు రాహుల్. ఇక నిన్నటి ఎపిసోడ్ లో బ్యాటిల్ ఆఫ్ మెడల్ అండ్ 11 లో విజేతగా విధికాను ఇంటి సభ్యులందరూ మూకుమ్మడిగా గెలిపించగా రెండో రోజు బ్యాటిల్ ఆఫ్ మెడల్ అండ్ 2 లో బాబా భాస్కర్ సింగిల్ గా గేమ్ ని హ్యాండిల్ చేసి దట్ ఈస్ బాబా అనిపించారు. రెండో రోజు బ్యాలెన్స్ ఫ్రేమ్ టాస్క్ లో బాబా భాస్కర్ శివజ్యోతి శ్రీముఖి ఆలీలు పోటీ పడగా శ్రీముఖి అందరికంటే ముందే వెనుతిరగగా ఆలీ సైతం వెనుతిరిగాడు. ఫైనల్ గా శివజ్యోతి చాలాసేపు బాబాకి టఫ్ ఫైట్ ఇచ్చింది. అయితే బాబా భాస్కర్ తన డ్యాన్స్ టాలెంట్ అండ్ బ్యాలెన్సింగ్ తో ఒక్కసారి కూడా బ్యాలెన్స్ తప్పకుండా చివరి వరకు నిలిచి ఫ్రేమ్ టాస్క్ లో విజేతగా నిలిచారు. అయితే దీంతో బ్యాటిల్ ఆఫ్ మెడాలియన్ 11 లో విజేతగా నిలిచిన వితికాకి బ్యాటిల్ ఆఫ్ మెడాలియన్ 2 విజేతగా నిలిచిన బాబా భాస్కర్ లో అసలు విజేత ఎవరో తేల్చాలని ఇంటి సభ్యులకు వదిలేశారు. ఈ ఇద్దరులో మీకు ఇష్టమైన కంటెస్టెంట్ కి బొట్టు పెట్టాలని, ఇష్టం లేని కంటెస్టెంట్స్ తలపై గుడ్డు పగలు కొట్టాలని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఇంటి సభ్యుల్లో శ్రీముఖి శివజ్యోతి మహేష్ తప్పితే మిగిలిన వరుణ్ రాహుల్ అలీ పునర్నవి వితిక గ్రూప్ సభ్యులే కావడంతో అందరూ ఊహించినట్టు వితికాను బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసి బాబా తలపై గుడ్డు పగలు కొట్టి విలన్ చేశారు. మొత్తంగా బాబా భాస్కర్ వేస్ట్ అని వితిక తోపు అంటూ పొగడ్తల వర్షం కురిపించారు పును అండ్ బ్యాచ్. బాబా భాస్కర్ తలపై వరుసగా గుడ్లు పగలు కొడుతుంటే సీజన్ 2 కౌశల్ గుర్తుకొస్తున్నారు. అతను కూడా ఏకాగ్రం చేసి గ్రూప్ గా గేమ్ ఆడేశారు. అయితే సీజన్ 2 కౌశల్ విజేతగా అవతరించాడు. చూడాలి మరి ఈ సీజన్ 3 కూడా ఈ గుడ్డు సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా లేదో. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.